बाय मम्मी। बाय नाना। बाय अंकल। बाय दली। హలో కృష్ణ, ఎక్కడున్నా? నేను రోజు సమీక్షను దింపుతాను కదా, నా ఆటో ఖరాబ్ అయింది. ఈ ఒక్కరోజు జాగ్రత్తగా పాపని ఇంటి దగ్గర దించావా? ఓకేనా? అరే అసలు ఎంత పాపం రా, 9 మంత్స్ పాప. 9 మంత్స్ పాపనే కాదురా, నిన్న 70 ఏళ్ళ ముసలోడు కూడా రేప్ చేశాడు. అసలు ఏమైపోతుందిరా మన సొసైటీ. సమీక్ష నువ్వేనా? మీరెవరు? మీకు రోజో చంకులాట ఖరాబ్ అయింది, ఇలా అన్న తీసుకుంటామన్నాడు. సరే బండే, జాగ్రత్త, ఇంటి దగ్గర దింపుతా. సర్లే వెళ్దాం పద. ఎందుకుంటారే? రామ్, నువ్వు వెళ్ళి ముందు ఆ పాపం చూడురా. పాపా, పాపా, రే ఫని, రే, పాపకి సీరియస్ ఉందిరా. వాడిని కట్టేసి ఫస్ట్ పాపను హాస్పిటల్ వేసుకెళ్ళి తర్వాత వాని సంగతి చూద్దాం.
ఏంట్రా ఇలా అయింది? ఏమైంది పాపకి? పాపకు చాలా సీరియస్ ఉంది, చాలా బ్లీడింగ్ అయింది, బ్రతకడం చాలా కష్టం. రే ఫని, వీడిని స్టేషన్ లో అప్పచేద్దాం రా. పోలీస్ స్టేషనా? వీడి బతుకు ఇప్పుడు వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తే పందికొక్క మేపినట్టు మేపుతారు తప్ప ఎటువంటి రియాక్షన్ ఉండదురా. అయినా పోలీసు వాళ్ళు మాత్రం ఎంతగానో కష్టపడతారా? ప్రతి నిమిషం ప్రతి క్షణం తన తల్లిదండ్రులను పెళ్ళాం పిల్లలు పెట్టి దేశం కోసం ఎంత కష్టపడుతున్నారా? రామ్, తప్పంత పోలీసు అది కాదు, తప్పంత చట్టాంది. నువ్వు అన్నది నిజమేరా? మీడియాని పిలిపించి జరిగిందంత చెప్దామా? మీడియానా? సరే, కాల్ చేయరా మీడియాకి. ఓకే.
హలో, గుడ్ మార్నింగ్ సార్. జేటీవ్యా సార్, ఇక్కడ ఒక చిన్న పాపను రేప్ చేసిన వాడిని మేము పట్టుకున్నాం సార్. సార్ అలాంటారేంటి సార్, మీరు రారా? కట్ చేశారా? హలో సార్, ఇక్కడ ఒక చిన్న పాపని. హలో ఆర్విఫయ్యా సార్, ఇక్కడ ఒక చిన్న పాపని. చిన్న పాప అనగానే కట్ చేస్తున్నారా? రామ్, మీడియా ఇలాంటి వాడికి రెస్పాండ్ అవ్వదురా. మీడియాకి ఎలాంటి న్యూస్ కావాలో తెలుసా? ఒక సెలబ్రిటీ తన కార్లో కూర్చొని తన డ్రైవర్తో మాట్లాడుతుంటే మీడియా ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో తెలుసారా నీకు? కార్లో కూర్చొని తన డ్రైవర్తో మాట్లాడుతున్న హీరోయిన్ అసలు ఏం జరుగుతుంది, లోపల ఏముంది అని ఒక్కసారి కాదురా, వరుసగా 10 రోజులు చూపిస్తారు. రామ్, మీడియా అంటున్నావు కదా, మొన్న 3 డేస్ బ్యాక్ జరిగిన 9 మంత్స్ పాప గురించి ఎన్రోల్ ఇచ్చారా టీవీలో? 2 డేస్. చూసావుగారా, ఇది మన మీడియా పరిస్థితి. మరేం చేద్దాం రే, చంపేద్దాన్రా. ఏం మాట్లాడుతున్నావు? మరేం చేద్దాం చెప్పురా, ఇలాంటి కుక్కల్ని. ఫనీ, చంపడం తప్పు కదరా, అయినా వీణి చంపి మనం ఎందుకు రిస్క్లో పడడం? వీణి చంపితే మనం మాత్రం రిస్క్లో పడతానురా, ఇలాంటి కుక్కల్ని చంపకుంటే భర్త మాత్రం రిస్క్లో పడుతుందిరా. నువ్వన్నది నిజమేరా, ఇలాంటి కుక్కల్ని బ్రతికిస్తే ఊరికొకడు కాదు ఇంటికొకడు తయారవుతాడు. అయినా వీణ్ణి చంపడం వల్ల మన లైఫ్ రిస్క్లో పడ్డా పర్లేదు, కానీ వీణ్ణి మాత్రం వదలొద్దు. రై, ఇంకా మారదారా మీరు? ఇంకా ఎన్నాళ్ళు? ఈరోజు 7 సంవత్సరాల పాప, 2 రోజుల కింద 9 నెలల పాప, 1 ఇయర్ బ్యాక్ ఆసిఫా, ఇలా చెప్పుకుంటూ పోతే 75 ఏళ్ళ ముసలి దాన్ని కూడా వదలలేరు నా కొడక్క. రామ్, సొసైటీ మీద చట్టం మీద నాకు నమ్మకం లేదురా. స్త్రీ ఆనందంగా ఉంటుందని వీడి చవత ప్రతి ఒక్కరికి సమాధానం కావాలరా. యాసిడ్ పోసేద్దాం రా. సరేరా. జీవితం ఒక గొప్ప బంధం, అమ్మతో మొదలవుతుంది కానీ పుట్టుకే ప్రశ్నార్థకంగా మారబోతుంది. నువ్వు నేను కాదు ఈ సమాజం, మనమందరం అనుకుంటేనే ఈ సమాజం. ఆటవిక సమాజంలో ఉన్న స్వేచ్ఛ ఇలా మానవ సమాజంలో స్త్రీకి లేదు. పసి ఆడపిల్లల మనసులో కూడా పైశాచిక ఆనందం పొందే ఈ కామ మృగాలని వదిలేయాలా? అలా వదిలేస్తే అమ్మ గర్భంలో కూడా అత్యాచారాలు జరుగుతాయి. బుడిబుడి అడుగులతో ఆడుతూ పాడుతూ అలసిపోయి సొలసిపోయి నిద్రిస్తున్న నా చెల్లిని ఆట బొమ్మల్లా ఎత్తుకెళ్లి అర్ధాంతరంగా తన ఆయువుని అపహరించిన ఈ క్రామముగాలని ఏమి చేయాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈరోజు నా ఇంట్లో నా చిట్టి చెల్లికి జరిగింది, రేపు మీ ఇంట్లో జరగకూడదని ప్రశ్నిస్తూ మీ నాగరాజ్ జనగాం.